నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. బుల్టన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. నేడు మరో మూడు చోట్ల జగన్ ఎన్నికల ప్రచారం. రేపల్లే, మాచర్ల, మచిలీపట్నంలో సభలు. ఏపీలో ఇవాళ ప్రధాని మోదీ పర్యటన. రాజమండ్రి అనకాపల్లిలో క్యాంపెయిన్. గ్రేటర్ హైదరాబాద్ లో రేవంత్ ప్రచారం. రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో సీఎం. కవిత బెయిల్ పిటిషన్ పై నేడు తీర్పు. రేపటితో ముగినున్న జ్యుడిషియల్ కస్టడీ. నాలుగు రోజుల కస్టడీకి రేవన్న. నేటి నుంచి ప్రశ్నించబోతున్న సీట్. ఐపీఎల్లో నేడు హైదరాబాద్ వర్సెస్ ముంబై. వాంకడే వేదికగా మ్యాచ్. పోలింగ్ తేదీ దగ్గర పడడంతో కాంగ్రెస్ పార్టీ అధినేతలు తెలంగాణ రౌండప్ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా సభలు, రోడ్ షోల్లో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తెలంగాణలో 14 సీట్ల లక్ష్యంగా గాంధీ ఫ్యామిలీని రంగంలోకి దిగింది. రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ కీలక నేతలందరూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మెజార్టీ పార్లమెంట్ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంపై మరింత దృష్టి సారించింది. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధినేతలు రాహుల్, ప్రియాంక గాంధీల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నెల 9న రాహుల్ గాంధీ, 10న ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారు కావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నేటి నుంచి మరింత బిజీ కానున్నారు. ఇవాళ అంబర్పేట్, ఉప్పల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సాయంత్రం 5 గంటలకు అంబర్పేట్ రోడ్ షో, కార్నర్ మీటింగ్లో పాల్గొనున్న సీఎం. రాత్రి 7:30 గంటలకు ఉప్పల్ రోడ్ షో, కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కార్నర్ మీటింగ్కు హాజరు కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు ఉదయం 11 గంటలకు నర్సాపూర్ జనజాతర సభలో సీఎం పాల్గొని నీలం మధుకి మద్దతుగా ప్రచారం చేస్తారు. సాయంత్రం 6:30 గంటలకు వరంగల్ ఈస్ట్ రోడ్ షో, కార్నర్ మీటింగ్లలో పాల్గొని కడియం కావ్యకు మద్దతుగా ప్రచారం చేస్తారు. వెంటనే రాత్రి 7:45 గంటలకు వరంగల్ వెస్ట్ రోడ్ షో, కార్నర్ మీటింగ్లో సీఎం రేవంత్ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ నెల 8వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఆర్మూర్ కార్నర్ మీటింగ్లో సీఎం పాల్గొంటారు. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు నిజామాబాద్ రోడ్ షో, కార్నర్ మీటింగ్లో పాల్గొనే జీవన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తారు. ఈ నెల 9వ తేదీన రాహుల్ గాంధీ, 10వ తేదీన ప్రియాంక గాంధీలు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నెల 9వ తేదీన ఉదయం 11 గంటలకు కరీంనగర్ జనజాతర సభ, సాయంత్రం 6 గంటలకు ఎల్బీ నగర్, సరూన్ నగర్ స్టేడియంలో జనజాతర సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు కామారెడ్డి జనజాతర సభ, సాయంత్రం 4 గంటలకు తాండూరు జనజాతర సభలో ప్రియాంక గాంధీ పాల్గొని ప్రచారం చేస్తారు. సాయంత్రం 6 గంటలకు షాద్నగర్ రోడ్ షో, కాందర్ మీటింగ్లో ప్రియాంక గాంధీ పాల్గొంటారు. ఈ మేరకు ఏఐసీసీ షెడ్యూల్ ఖరారు చేసింది. ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నిన్న విరామం ప్రకటించిన జగన్ ఇవాళ 3 చోట్ల పర్యటించేందుకు సిద్ధమయ్యారు.
కూటమి నేతను టార్గెట్ చేస్తూ చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఐదేళ్లలో తను చేసిన మంచిని వివరిస్తూ సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ మరోవైపే ప్రతిపక్ష కూటమిపై విరుచుకుపడుతూ సీఎం జగన్ ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఇవాళ మూడు నియోజకవర్గాల్లో ప్రచారంలో భాగంగా కాసేపట్లో బాపట్ల లోక్సభ స్థానం పరిధిలోని రేపల్లకు చేరుకుంటారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార సభలో జగన్ పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:30 నర్సారావుపేట లోక్సభ స్థానం పరిధిలోని మాచర్లలో ఉన్న శ్రీనివాస్ మహల్ సెంటర్లో జరిగే సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. మధ్యాహ్నం 3:00 మచిలీపట్నంలోని వల్లూరి రాజా సెంటర్లో జరిగే ప్రచార సభలో జగన్ పాల్గొంటారు. జగన్కు జనం కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై సినీ నటుడు నారా రోహిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రావణాసురుని చంపడానికి రాముడు, లక్ష్మణుడు, వానర సైన్యం కలిసి పోరాటం చేశారని, అదే రీతిలో ఏపీలో రాక్షస పాలన అంతమొందించడానికి టీడీపీ, బీజేపీ, జనసేనలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో యువత భవిష్యత్ నాశనమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తణుకులో ఆర్మిలీ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు యువత ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. అది మనం పనిచేసే గొప్ప ప్రయత్నం అవుతుంది. పరిశ్రమ రాలేదు, ఒక ఐటీ కంపెనీ రాలేదు. సో మీరందరూ ఆలోచించాలి, మీకు తెలిసిన వారికి చెప్పండి, రాష్ట్రం బాగుండాలంటే ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి. మళ్ళీ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు సీఎం అవ్వాలి, ఆయన తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఉండాలి. మీరందరూ ఎంత పోరాడారో ఈ రాక్షసులతో, అధికారం అడ్డ పెట్టుకొని ఎంతమంది కార్యకర్తలు, అది తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, జనసేన పార్టీ కార్యకర్తలు మీద అవ్వచ్చు, ఎన్నో తప్పుడు కేసు కుదిరితే అందరు నా మీద కూడా పెడతారు. మా పెద్దనాన్న గారిని అరెస్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టారు. వాళ్ళకి తెలిసింది ఒకటే, అవతల వాళ్ళు తొక్కేయడం, కానీ వాళ్ళకి ఇంకా తెలియదు. మనం దంతులంటాం, ప్రత్యేక వస్తుంటాం. పరిశ్రమ రాలేదు, ఒక ఐటీ కంపెనీ రాలేదు. సో మీరందరూ ఆలోచించాలి, మీకు తెలిసిన ఏపీ ప్రభుత్వం అధికార వైసీపీపై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన ఆరోపణలు ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు. పోలవరం ప్రాజెక్టు, అవినీతి, భూమాఫియా లాంటి అంశాలపై అమిత్ షా మాట్లాడిన తీరును ఆయన వ్యతిరేకించారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ను కేంద్ర మంత్రి చదివి వినిపించారని, అందులో ఎలాంటి పసలేదని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో వైసీపీ జాప్యం చేసిందని చేసిన ఆరోపణలో వాస్తవం లేదని అన్నారు. 700 హామీలు ఇచ్చినాడు, ఇట్లా పెడతాడు, అట్లా లేపేస్తాడు. నోరు తెరిస్తే అబద్ధాలు, అబద్ధాల్లో కూడా ఎవరికి హామీ చేయని వేరైతే అనుకోవచ్చు, లేదా రాజకీయం కోసం ఏదో మాట్లాడుతున్నారంటే అనుకోవచ్చు. 75 ఏళ్ళు వచ్చాయి, చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడుతూ అసభ్యంగా కూడా మాట్లాడుతున్నాడు. తాను పాస్బుక్ చూపిస్తూ దీని జిరాక్స్ కాపీలు ఏం చేసుకుంటారని ఏదో అంటూ అసభ్యంగా మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు నిజంగా అర్థం కావట్లా. కసి ఉంది వీళ్ళకు, మామూలు లేదు, కడుపు మంట, కసి, కోపం, ఉక్రోషం. ఆయన చంద్రబాబు నాయుడు ఆ మధ్య జైల్లో ఉన్నప్పుడు పెట్టిన రోగాలు అవన్నీ వచ్చినట్టున్నాయి, మొత్తం బాడీ నిండా రోగాలే ఉన్నట్టున్నాయి. తనకంటే దాదాపు 22 ఏళ్ళు చిన్నవాడు రాగానే, ఫస్ట్ టైం రాగానే బ్రహ్మాండంగా పాలిస్తాడు. వాళ్ళ నాయన్ను, వీళ్ళ నాయన్ను చూసి కూడా సిగ్గు రాలే. ఇప్పుడు జయశేఖర రెడ్డి గారి కొడుకు ఈయన పాలన చూసి ఏమైనా నేర్చుకుంటాడా అంటే నేర్చుకోకపోగా, ఇంకా అంటే పెడదారి పట్టిన బ్రెయిన్ ఎక్కడికి పోతుంది అంటే ఈయన వీలైతే ఎండ్ చూడాలనేది కూడా లోపల ఉన్నట్టు. అందుకే ఈ మధ్య కూడా అది కూడా అంటున్నాడు, చంపితే ఏమవుతుంది ఇట్లాంటి క్వశ్చన్లన్నీ, రాళ్లతో కొట్టండి అంటున్నాడు. ఎట్లా ఇది పాలిటిక్స్ ఇట్లుంటాయా అనిపించే అసహ్యంత అసహ్యంగా వీళ్ళు చేస్తున్న దీనికి పోతుంటే, పోలవరం సంబంధించి పోలవరం జగన్మోహన్ రెడ్డి డిలే చేస్తుంది. సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు ఇచ్చేస్తున్నా, మేము దాన్ని ఇచ్చాం, జాతీయ ప్రాజెక్ట్ చేసాం, డిలే చేస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు స్టేట్ ఇక్కడ అక్కడ మమ్మల్ని ఎలెక్ట్ చేసుకుంటే 2 ఇయర్స్లో కంప్లీట్ చేస్తాము. డిలే ఎందుకు చేస్తుంది అంటే అవినీతిలో కూరుకుపోయింది. ఇది ఒక ఎగ్జాంపుల్, అది క్లియర్ కట్ కేసు కాబట్టి ఆయనకు తెలుసు, బీజేపీకి తెలుసు, అప్పుడు మోడీ గారే ఉన్నారు ప్రధానికి, ఆయనకు తెలుసు. తెలుసు అనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు అప్పుడు ఏం జరిగింది అని. అదే విషయం 2019 ఎన్నికల్లో ఇక్కడికి వచ్చినప్పుడు మోడీ గారు కూడా అన్నారు. అది ఒకసారి ప్లే చేయండి. మీరు ఏమనుకుంటున్నారో, మోడీ గారు ఏమనుకుంటున్నారో, అమిత్ షా గారు ఏమనుకుంటున్నారో,
బీజేపీ ఏమనుకుంటుందో ఇంకా ఆయన మోడీ గారి మాటల కంటే వేరే అక్కర్లేదు కదా. ఆయన ఆ రోజు మాట్లాడిన మాటల్లో మొత్తం దీన్ని ఓ సూక్ష్మంగా ఒక్క వాక్యం లేకి తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు యూటర్న్ బాబు అని కూడా పేరు పెట్టాడు. దాన్ని ఒక ఏటీఎం లాగా వాడుకుంటున్నాడు, పిండుకుంటూనే ఉన్నాడు. దాంట్లో నుంచి ఒక కామధేను లాగా ఇప్పుడు కావాలంటే అప్పుడు పిండుకోవడానికి ఉన్న ప్రాజెక్టు చేయాలనుకోవట్లేదు. సాక్షాత్తు ప్రధానమంత్రి ఇప్పుడు కూడా ఆయన మళ్ళీ ప్రధాని కావడానికి ఈ ఎన్నికల్లో కూడా పార్టీ ఇచ్చేస్తుంది. అండ్ అమిత్ షా గారు కూడా ఈ విషయం తెలుసు. కొత్తగా ఇప్పుడు చెకప్ చేసిన ప్రాజెక్ట్స్ కానీ ఇందులో ఏది ఆకాశంలోంచి ఎక్కడో గాల్లో లెక్కలు చెప్పట్లాగా వాళ్ళ బీజేపీ వాళ్ళు పోయి చూసుకున్నా కనపడతాయి. అందులో ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చారు హోమ్ మినిస్టర్. సో వాళ్ళ చేతిలోనే అన్నీ ఉన్నాయి, అక్కడ చెక్ చేసినా కనపడతాయి, అందరికీ తెలిసిన విషయం. దాంట్లో ఆయన అవినీతిని అన్నాడు క్యాజువల్గా. ఎందుకు చెప్తున్నామంటే ఓ పొలిటికల్ లీడర్గా ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మాట్లాడాలి కాబట్టి మాట్లాడితే దట్స్ డిఫరెంట్ ఇష్యూ అని అది అవాస్తవం అని చెప్పడం మా బాధ్యత కాబట్టి. ఏదో రాజకీయ విమర్శ కోసం చేశారా అంటే చేసిపోతే పోయారు, కానీ ఇది వాస్తవం అని చెప్పడం మా బాధ్యత కాబట్టి. అవినీతి ఏదైనా జరిగింది అంటే అంతవరకు జరిగింది 14-19 మధ్య జరిగింది. అందులో బీజేపీ కూడా పార్ట్నర్, భారతీయ జనతా పార్టీ పార్ట్నర్. భారతీయ జనతా పార్టీ పార్ట్నర్ ఇక్కడ మంత్రివర్గంలో ఉంది, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పార్ట్నర్గా కేంద్ర మంత్రివర్గంలో క్యాబినెట్లో కూడా ఉంది. మరి ఆ పాపం అంతా ఎట్టు తప్పించుకుంటారు? ఆ రోజు జరిగింది, దాన్ని సహించలేకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దాన్ని తిరస్కరించారు. తెలుగు భాషకు సంబంధించి వీళ్ళు ఉద్ధరించింది లేదు, మేము తగ్గించింది లేదు, జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించింది లేదు. ఇంకా దాన్ని ఒక లాంగ్వేజ్గా ఇంకా నిలబెట్టడానికి ఎవరైనా ట్రై చేస్తామంటే మా గవర్నమెంటే ట్రై చేస్తుంది. మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తున్నాం, వీళ్ళల్లో ఎవరైనా సరే ఈరోజు వచ్చిన అమిత్ షా గారు కానీ ఇంకోరు కానీ వీళ్ళ మనవాళ్ళను పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారు? ఏం తెలుగు తగ్గిందా? ఎక్కడన్నా తెలుగు లాంగ్వేజ్ ప్రాభావం తగ్గిందా? లేక ఇళ్లలో తెలుగు మాట్లాడుకోవడం తగ్గిందా? మన మాతృభాష తల్లి భాష ఎక్కడికి పోతుంది? ఇళ్లలో అది కాక ఏం మాట్లాడతారు? బహుశా బాగా డబ్బులు ఉండేవాళ్ళు ఏమన్నా మనం ఏమంటాం మెట్రోస్లోనూ మెట్రో సిటీల్లోనూ అలాంటి చోట పెద్ద పెద్ద ఇళ్లలోనూ ఇళ్లలో కూడా ఇంగ్లీష్ మాట్లాడుకోవచ్చు కానీ అదొక దీని కింద. మామూలు ఊర్లలో తెలుగు కాక ఏది మాట్లాడతారు? వైసీపీలోని ఆ ఇద్దరు కాపు ప్రముఖులకు ఇంటి పొరు తప్పడం లేదా? వైసీపీ విజయమే లక్ష్యంగా ఆ నేతలు ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తుంటే సొంత కుటుంబ సభ్యులే వారిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరు? ఎందుకు ఆ నేతలకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించడం లేదు? వాచ్ స్టోరీ. ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. గెలిపే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రచారంలో నేతల మధ్య మాటల తోటాలు పెరుగుతున్నాయి. అయితే ఎన్నికలకు ముందు వరకు ఎలా ఉన్నా పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ రాజకీయాలు శరవేగంగా మారిపోతుంటాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేతల కోసం ఇంటిల్లపాది కష్టపడుతున్న దృశ్యాలు ఒకవైపు ఉంటే మరోవైపు సొంత కుటుంబ సభ్యుల నుంచి కొందరు నేతలకు ఇబ్బందులు వస్తున్నాయి. మా వాళ్ళను గెలిపించవద్దని కొందరు అంటుంటే తమ సొంత కుటుంబ సభ్యుల మాటలు నమ్మొద్దంటూ మరికొంతమంది ఎదురు తిరుగుతున్నారు. ఎన్నికలకు ముందు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో వైసీపీ విజయమే లక్ష్యంగా ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యంగా విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో కాపు ఉద్యమ నేత ముద్రగడను రంగంలోకి దింపింది వైసీపీ. ముద్రగడ కూడా ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ని ఓడిస్తామని, అలా చేయకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైపు ముద్రగడ వైసీపీ విజయం లక్ష్యంగా పనిచేస్తుంటే ఆయన కుమార్తె క్రాంతి ముద్రగడకు వ్యతిరేకంగా గలం విప్పారు. కేవలం పవన్ కళ్యాణ్ తిట్టడానికి ముద్రగడని జగన్ వాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తారని క్రాంతి తెలిపారు. అందరికి నమస్కారం, నేను క్రాంతి బార్లపూడి, ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తన్ని తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు.
ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. నమస్కారం. ఇకపోతే మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో విజయం కోసం అంబటి రాంబాబు శక్తివంతం లేకుండా ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు తీవ్ర విమర్శలు చేస్తూ వీడియో విడుదల చేశారు. అంబటి లాంటి వాళ్లకు ఓటేస్తే సమాజం తలరాత మారి రేపటి సమాజం కూడా ఇలానే తయారవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి అంబటికి ఓటు వేయొద్దంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. అంత భయంకరమైన వ్యక్తి. ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే తన పోటీ చేయబోయే పోస్ట్ అలాంటిది. ఏ పోస్ట్కి అయితే మంచితనం, మానవతా విలువలు, కనీసం బాధ్యత ఉండాలో వీటిల్లో అందరికీ 100% అందరికీ అన్నీ ఉండక్కర్లేదు. 0.001% కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు. ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు. ఎలాంటి వాటిని? ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతు వేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్తో బతుకుతారో సమాజంలో, అలాంటి వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఎంత లేకపోయినా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకి ఓటేస్తున్నట్టు. దీన్ని ప్రజలు గమనించి సరైన ఓటుతో, సరైన బాధ్యతతో ఓటేసి సరిగ్గా నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తూ. మరోవైపు వైసీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడికి ఇంటి పూరు తప్పడం లేదు. ముత్యాల నాయుడు కుమారుడు రవికుమార్ మాడుగుల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అదే స్థానం నుంచి ముత్యాల నాయుడు కుమార్తె అనురాధ వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అంతేకాదు, మాడుగులలో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న ముత్యాల నాయుడు కుమారుడు రవికుమార్ తండ్రికి మరో షాక్ ఇచ్చారు. ఈసారి ఏకంగా తన తండ్రిని ఓడించండి అంటూ బూడి రవికుమార్ ప్రచారం చేస్తున్నారు. తనకే న్యాయం చేయలేని వారు ఓటేసిన ప్రజలకు ఏ న్యాయం చేయగలరని బూడి రవికుమార్ విమర్శలు సంధించారు. మొత్తానికి ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. సొంత కుటుంబ సభ్యులను ఓడించాలని కొందరు ప్రచారం చేయడం చర్చనీయాంశంగా మారింది. మరి ఎన్నికల్లో ఈ వ్యతిరేక ప్రచారం ఎంత మేరకు ప్రభావితం చూపిస్తుందో వేచి చూడాలి. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు బీజేపీ నేత మరి శశిధర్ రెడ్డి. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 11వ తేదీన వికారాబాద్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారని తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్న శశిధర్ రెడ్డి తెలంగాణలో 12 నుంచి 14 ఎంపీ స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎక్కడ ఒక మచ్చ లేకుండా పనిచేసినటువంటి నాయకుడు. ఆయన స్వతహాగా ప్రజలకు మేలు చేసేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి, గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా ఏలు పెట్టి చూపించేటువంటి విధంగా ఆయన గురించి ఎవరు చెప్పుకోలేరు. కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తి, ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన చాలా ఘన చరిత్ర ఉంది. అధికార దుర్వినియోగం ఏ విధంగా చేయాలని బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఆయన ప్రతిపక్షంలో ఉండి కూడా అధికార దుర్వినియోగం చేసినటువంటి ఘనత బహుశా దేశంలో ఏ నాయకుడికి లేనటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికి. ఈ రోజు అధికారంలో ముఖ్యమంత్రి గారు ఉన్నాను, నేను ఏది చేసినా చెల్లిపోతుంది అనేటువంటి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు ఖాయమన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. జ్ఞానేశ్వర్కు మద్దతుగా చేవెళ్ల మండలంలో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ చెబుతున్న కళ్ళబొల్లి మాటని నమ్మవద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పథకాలు అమలు చేసి ప్రజలను ఓట్లు అడగండి అంటూ కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. ఒక్క
ఒక్కసారి 5 నెలల పాలన చూస్తే కాంగ్రెస్ పాలన ఎంత అస్తవ్యస్తంగా ఉంది, ఏ విధంగా పాలనను గాలి కొదిలేశారనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఇప్పటికీ గమనిస్తూ ఉన్నారు. నిజంగా ఈ రాష్ట్రంలో రైతులు చనిపోయినా ఈ ప్రభుత్వానికి లెక్కలేదు, విద్యార్థులు చనిపోయినా ఈ ప్రభుత్వానికి లెక్కలేదు. అసలు దేని మీద స్పందించడానికి వాళ్ళకి తీరిక లేదు. ఎందుకంటే మైక్ పడితే కేసీఆర్ మీద తిట్టడం తప్పిస్తే పాలనలో ఇన్వాల్వ్ కావాలని, ప్రజల అవసరాలు తీర్చాలని ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదనేది ఇప్పటికే ప్రజలందరికీ అర్థమైంది. ఇప్పటి వరకు రైతు బంధు లాంటి కార్యక్రమాలు, రైతు బీమా లాంటి కార్యక్రమాలు, కేసీఆర్ కిట్ లాంటి కార్యక్రమాలు ఏ విధంగా వెనుకబడేశారనేది ప్రజలు ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా చెప్తూ ఉన్నారు. ఒక్కసారి 5 నెలల పాలన చూస్తే కాంగ్రెస్. గుంటూరు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీలకు ఎన్నో సంక్షేమ పథకాలు రద్దు చేసిన చరిత్ర ఏపీ సీఎండే అన్నారు. కేంద్ర నిధులను పక్కదారి పట్టించి జగన్ కోట్ల రూపాయలు దోచేశారని పేర్కొన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం 3 పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి విజయం తదేమన్నారు టీడీపీ నేత పత్తిపాటి. జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాల నుంచి బయటపడాలి అంటే మళ్ళా దిల్హన్ పథకం మీకు అమలు కావాలంటే, చంద్రన్న బీమా మీకు కావాలి అంటే, దుల్హన్ 1 లక్ష రూపాయల పథకాన్ని మీరు అందుకోవాలి అంటే తెలుగుదేశం జనసేన మైనారిటీల రక్షణ కోసం ఈ బాండ్ పేపర్ మీకు అందిందమ్మా. అంబటి రాంబాబు 25 MPలు గెలిపించండి, బీజేపీకి మద్దతు ఇస్తాము, స్పెషల్ స్టేటస్. ఎస్కేవీ బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.